शर्मिला पार्टी के रंगारेड्डी डिस्ट्रिक्ट ऑब्जर्वर अंजन राजू ने कहा है कि बदकिस्मती है कि तेलंगाना हुकूमत ने बारिशों की वजह से उन काश्तकारों का ख्याल नहीं रखा जो शदीद मुतासर हुए थे। शर्मिला की पार्टी के रंगारेड्डी जिले मुबसर अंजन राजू ने कहा है कि 20 जुलाई को शर्मिला की नई पार्टी नए झंडे और अलामत का ऐलान के बाद और वाईएस शर्मिला हलके से पद यात्रा का इनेकाद करेंगी। बाद में उन्होंने कहा है कि रियासत तेलंगाना में श्राफिया जारी रहेगी और ये कि तेलंगाना हुकूमत बारिश से शदीद मुतासर होने वाले किसानों की मदद करने में बुरी तरह से नाकाम रही है और उन्होंने पहले से धान के दाने को छुपाने के लिए कोई गोदाम नहीं बनाए थे। उन्होंने दागदार अनाज ना खरीदने पर तेलंगाना हुकूमत को भी तनकीद का निशाना बनाया। उन्होंने याद दिलाया कि वाईएस शर्मिला के शायखीन शर्मिला के साथ हैं क्योंकि लोग टीआरएस पार्टी से सख्त इत्मीनान हैं और उन्होंने कहा है कि शर्मिला की पार्टी आइंदा भी तेलंगाना में अवामी मसाइल का मुकाबला करेगी। इस तकरीब में रंगारेड्डी डिस्ट्रिक्ट कोऑपरेटिव कमेटी के मेंबरान कुरानी दयानंद डेविड और टीगर भी मौजूद थे। గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది అంటే పథకాలు రెడ్డిపాట్లు కొన్ని కోట్ల రూపాయలు ఇట్లా పట్టుకుంటే జారిపోతా ఉండేది. ఇట్లా ఈ విధంగా పరిపాలన అస్తవ్యస్తంగా సంక్షేమం మూలబడింది. పేద ప్రజలు పట్టించుకున్న ఆరు లేడు. ఇప్పుడు కరోనా పాలన పడి ఆ మృత్యు ఒడిలో ప్రజలందరూ కూడా దిజదలాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పోరాటం చేసే పరిస్థితి ప్రజలకు లేదు, అడిగేటువంటి ఆలోచన ప్రతిపక్షాలకు లేదు. శాసనసభలో ఉన్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇది ఏంటి అని అడిగే స్థాయి పరిస్థితి లేదు. ఎందుకు లేదో పాత్రికేయులకు అందరూ తెలుసు, ప్రజలకే తెలిసింది. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, ప్రాంతీయ పార్టీలలో అసమ్మతి అనేది బహిరంగంగా కనిపించదు, అది మునిగే వరకు కూడా తెలియదు. ఈ రోజున ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు ఏ విధంగా అయితే వ్యాక్యూమ్ ఏర్పడిందో, రాజకీయ అనిశ్చిత ఏర్పడిందో అంత రాజకీయ అనిశ్చిత ఈ రోజున ఉంది. శర్మిలా గారు పార్టీ స్థాపించి వారు ఒక ప్రకటన చేశారు. ఏమని ప్రజలే దీనికి సిద్ధాంతకర్తలు, ప్రజలే ఎజెండా రూపొందించాలి. వారు రూపొందించిన యొక్క సిద్ధాంతాలకు ఇట్లా పెడతాము, అవే ఆచరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజున జరిగేటువంటి కార్యక్రమాల్లో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మార్కెట్ యార్డ్లో తడిచిన ధాన్యాన్ని కొట్టలేదని రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే అవి సందర్శించడం జరిగింది. అక్కడ రైతులతో మాట్లాడడం జరిగింది, అధికారులను నిలదీయడం జరిగింది. అక్కడ అధికారులు చెప్పిన సమాధానం ఏంటంటే, అమ్మ ఇచ్చేందుకు మాకు గొరబట్టాలు లేవు, టార్పాలు లేవు, తర్వాత గోడౌన్స్ లేవు. అన్నిటికంటే ఘోరమైన మాట ఏంటంటే, ఈ ధాన్యాన్ని పంపించేందుకు మాకు లారీలు కూడా దొరకడం లేదని చెప్పి చెప్తున్నారు అధికారులు. అది మీరు చూశారు బహిరంగంగా టీవీలో చూశారు. ఈ విధంగా కష్టపడి రైతులు పండిస్తే కొనేటప్పుడు ఏం చేస్తున్నారు, తరుగని చెప్పి కింటాకి 5 కేజీ తరుగు తీస్తున్నారు. తర్వాత ఒక రైతు తన ధాన్యం నమ్ముకున్న తర్వాత వెంటనే డబ్బిస్తా ఉన్నా చెప్పి కేసీఆర్ గారు చెప్పారు, కానీ నెల రోజుల్లో డబ్బులు కూడా రాలేదు. నెల రోజులు వేచి చూసి ఆ రైతు ఒక టవర్కి ఉరేసుకున్న పరిస్థితి అక్కడ మనం చూసాం. అధికారులు వదిలాడితే దండదాసడు కింద దిగుచ్చాడు ఆయన. అంటే రైతులు ధాన్యం నమ్ముకోవడానికి కష్టం, గొరబట్టలు లేవు, లారీలు లేవు, గొడవలు లేవు, అయినా కూడా అమ్ముకున్న తర్వాత నెల రోజుల తర్వాత డబ్బులు పెట్టలేదు. ఈ విధంగా ఈ స్థితిలో ఈ రోజున జనరల్గా ప్రతి ఎలక్షన్కి నాయకులు పాల్గొంటారు, ఎలక్షన్ పాల్గొంటారు, రిజల్ట్ వచ్చిందా కూడా నింపితే చూస్తారు. కానీ ఇక్కడ ప్రజలే ఎలక్షన్ కోసం ఎదురు చూసే పరిస్థితి నేను గమనించాను పల్లెటూళ్ళలో. అమ్మ ఈ చాలి పరిపాలన మాకు అలసిపోయాం, మేము ఇక్కడ గడియ పాలన జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు చెప్తే మాకు ఎమ్మెల్యే గారు అంటున్నారంట, మీ లోపల పోయే పరిస్థితి మాకు ఏం చెప్తాము, ఉత్తర దగ్గర పోయే పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. మరి ఈ పరిస్థితి ఎలా ఉంది, ఈ పరిస్థితుల్లో కాబట్టి రాబోయే కాలంలో జూలై 20వ తారీఖు పార్టీ నిర్ణయం ప్రకటిస్తారు, పార్టీని ప్రకటిస్తారు, జెండాను ప్రకటిస్తారు, గుర్తును ప్రకటిస్తారు. ఆ రోజు ఆ తర్వాత ఇదే చివళ్ళ నియోజకవర్గం నుంచి శర్మిల గారు పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా మరొకసారి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ రాజ్యం రుచి రాజశేఖర్ గారి యొక్క పరిపాలన రుచిని తెలియజేసేందుకు చంద్రగారు సిద్ధమవుతుందని తెలియజేస్తున్నాను.